దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము జీకే రావు గారిని కలవబోతున్నాము గ్రేటర్ తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆర్మీలో అద్భుతంగా పనిచేసి దేశ పరిరక్షణకు కృషి చేసి ఇప్పుడు సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి అద్భుతంగా వాళ్ళకు సేవలు అందిస్తున్నారు ఈ అసోసియేషన్ గొప్పతనం ఏంది ప్రత్యేకత ఏంటి సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ ఏ విధంగా కృషి చేస్తుంది జీకే రావు గారి మాటల్లో విన్నాం నా పేరు జీకే రావు గ్రేటర్ తెలంగాణ ఎక్సైజ్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడినండి నేను ముప్పై ఏప్రిల్ రెండు వేల సంవత్సరంలో రిటైర్ అయ్యాను ఆ తదనంతరము నేను నా శ్రీమతి ఇరువురం కలిసి సైనిక కుటుంబాలకు సేవ చేయాలని నిర్ణయించుకుని ఇంటింట సేవ అనే విధానాన్ని మేము స్వయంగా అవలంబించి మేము వారి ఇళ్లకు వెళ్ళి సేవ చేయటం మొదలెసా అండి ఆ తర్వాత ఇలాగే చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది సైనికులు మా దగ్గరకు వచ్చి మరి మనమందరం కలిసి ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్లాలంటే గ్రేటర్ తెలంగాణ ఎక్సైజ్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి ఆ తదనంతరము వీర్ నారీస్ కోసము మరి ఎవరైతే దుఃఖ బాధల్లో ఉంటారో ఎవరైతే తల్లిదండ్రులు పోగొట్టుకుంటారో వారి కోసము మేము సేవ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మన సైనిక కుటుంబాలకు రావలసినటువంటి ప్రభుత్వ వసతులు వనరులను కూడా శాంక్షన్ చేయించడం కోసం మేము ఎప్పుడు కూడా రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు వెళ్ళి సైనిక సంక్షేమ అధికారులను కలిసి వారి ఏదైతే బాధలు ఇబ్బందులు ఉంటాయో తెలియజేయడం వారికి మరి ఈ సైనికుల కోసం మీరు చేయుతనివ్వాలి అని అడిగినప్పుడు వారు కూడా ముందుకు వచ్చి మాకు సహకరించి కర్నల్ రమేష్ గారు డైరెక్టర్ ఫర్ తెలంగాణ స్టేట్ ఎక్సైల్స్ మెన్ వెల్ఫేర్ ఆయన చాలా ఒక మంచి సహోదరుడులాగా ఆయన కూడా మాకు చేయూతనిస్తూ ఉన్నారండి దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము నా పేరు జి మనోహరం నాకు చిన్నప్పటి నుండి కూడా దేశభక్తి ఒక యూనిఫామ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ నేను నర్సుగా ఉండి సేవ చేయాలని ఆశ ఉండేది నా తర్వాత నేను ఒక సైనికుని భారీగా నేను దేవుడు నన్ను జతపర్చాడు జతపరిచాడు సో ఆ తర్వాత మరి కుటుంబ జీవనం అంతా అయిపోయింది ఆ తర్వాత నాకు చేతనైన వరకు నేను ఇతరులకు చేయూతనివ్వాలి సహాయపడాలని నా తపన ఎవరైనా ఏదైనా అవసరతలో ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరించి నా చేతనైన వరకు నేను వారికి సహాయపడాలని ఒక తపన ఉందండి చిన్నప్పటి నుంచి అటు రీతిగా నేను ఒక సమాజ సేవకురాలుగా ఉంటున్నాను నా పేరు షేక్ జిలానీ భాష సుబ్దార్ మేజర్ హాన్రీ లెఫ్టినెంట్ రిటైర్డ్ రీసెంట్గా అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీకి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికింది ఆ ప్లాట్ఫామ్ ఏమంటే గ్రేటర్ తెలంగాణ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇందులో జాయిన్ అయ్యాను ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో పాల్గొంటూ నా వంతు సహాయం అందించడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాను ఆ ప్లాట్ఫామ్ పేరే ఎక్సెల్ డెవలపర్స్ ఫెటర్నిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ అంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ కాకుండా మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే దేశంలో ఏ సైనికుని కూడా సరే పారామిలిటరీ ఫోర్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులకి రిలేటివ్స్ కానీ ఒక తక్కువ రేట్లో హౌసెస్ ప్రొవైడ్ చేయాలనేసి హౌసెస్ కానీ లేకపోతే స్థలాలు కానీ మనం కొనిపించాలనేసి నా పేరు సూర్యనారాయణ నేను రీసెంట్గా థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్లో రిటైర్డ్ అయ్యాను యాజ్ ఏ హానరీ లెఫ్టినెంట్ నేను ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ మన రావు సార్ ఏదైతే అసోసియేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దాంతో అందరూ కలిసి ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక మెంబర్షిప్ కానీ తీసుకున్నట్లయితే మన ఆర్మీకి సంబంధించిన పెద్దవాళ్ళు అవ్వచ్చు ఓవర్స్ కానివ్వండి జేసోస్ కానివ్వండి అంతవరకే మనం తీసుకుంటాను వాళ్ళకి ఎటువంటి సాధక బాధకాలు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రెసిడెంట్ గారి దగ్గరకో జాయింట్ ప్రెసిడెంట్ గారి దగ్గరకో వచ్చి చెప్పుకొని ఆ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకోగలుగుతామో అనేటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పినట్లయితే ఆ సమస్యని పై ఆఫీసర్ దగ్గరికి కానీ సైనిక బోర్డు దగ్గరికి కానీ మన రావు గారు నెక్స్ట్ మా తోడు సహోదరులందరూ కలిపి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేసుకుందుకి ఒక పంచ ప్లాట్ఫామ్గా దీన్ని తయారు చేసి ముందుకు సాగాలని నా పేరు షేక్ గౌస్ మహిద్దీన్ ఆర్మీలో నేను థర్టీ ఇయర్స్ చేసి యాజ్ సుబిదార్ సుబిదార్గా రిటైర్డ్ అయ్యాను అయితే నేను జికే రావు గారు అసోసియేషన్ గురించి విన్నాను గ్రేటర్ తెలంగాణ ఎక్స్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి ఆ తర్వాత వాళ్ళు యాక్టివిటీస్ అవి చూసి నేను కూడా జాయిన్ అయ్యాను ఎవరికైతే అన్ఎడ్యుకేటెడ్ వీరినారీస్ అలా ఉన్నారు ఎవరికైనా పెన్షన్ ప్రాబ్లమ్స్ అలా చేస్తూ ఉన్నారు అది చూసి నాకు కూడా నేను కూడా ఇంప్రెస్ అయ్యి జాయిన్ అయ్యాను యాక్చువల్ అయితే నా ఉద్దేశంలో ఏంటంటే ఈ అసోసియేషన్లో చాలామంది ఎక్సర్వీస్మెన్ రాష్ట్రం నుంచి పలు రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు సో ఈ అసోసియేషన్లో మెంబర్ అయితే అట్లీస్ట్ వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీలో కానీ ఏదన్నా వేరే ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ఎనీ ఎమర్జెన్సీ అందులో మనం ఆ ఎమర్జెన్సీ టైంలో సహాయపడితే అది ఈ అసోసియేషన్ యొక్క ఇది నెరవేరిందని నేను అనుకుంటున్నాను